హాయ్ ఎవరీబడి, ఈరోజు ప్రత్యేకమైన సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అది సైంటిఫిక్ వాక్, దానిని సిద్ధా వాకింగ్ అని కూడా అంటారు. అయితే ఈ సిద్ధా వాకింగ్ యొక్క ఫలితాలను గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. పురాతన భారతదేశంలోని మునులు, ఋషులు, మేధావులు ఈ యొక్క సిద్ధా వాకింగ్ను, దీని యొక్క ఫలితాలను క్షుణ్ణంగా తెలుసుకోగలిగారు, ప్రపంచానికి చాటి చెప్పారు. తద్వారా భారతదేశ సంస్కృతిని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెందేటట్టు చేసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి పాదాభి వందనాలు తెలియజేస్తున్నాను. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అని అంటే, పురాతన భారతదేశ సంస్కృతిలో ఫిజికల్ ఫిట్నెస్కి, స్ట్రెస్ రిలీఫ్కి వండర్ఫుల్ ఎక్సర్సైజ్గా దీనిని భావించారు. దీనివల్ల బాడీ మెటబాలిజం డెవలప్ అవుతుంది, మనిషి యొక్క లేజితనం దూరమవుతుంది, చాలా చురుగ్గా ఉంటాడు. 8 నెంబర్ వాకింగ్లో కర్వ్ చేయడం ద్వారా, అంటే లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్కి కర్వ్ చేయడం ద్వారా మన శరీరం కూడా కొంచెం బెండ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క బెండ్తనం ఏమవుతుందంటే, ఎడం వైపుకు తిరిగినప్పుడు ఒత్తిడి లెఫ్ట్ పాదం మీద పడుతూ, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ యొక్క పార్ట్, లెఫ్ట్ ఇయర్ నుండి, లెఫ్ట్ మైండ్ నుండి, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ అబ్డోమినల్, లెఫ్ట్ పార్ట్, లెఫ్ట్ థై, ఇట్లా ఒక వైపు భాగం వెయిట్ పడుతుంది. అదేవిధంగా కర్వ్ చేంజ్ అవడం వల్ల రిథమిక్గా రైట్ సైడ్కి చేంజ్ అవుతుంది. తద్వారా బాడీ ఏమవుతుందంటే మసాజింగ్ ఏర్పడుతూ ఉంటుంది, రిథమికల్గా మసాజింగ్ ఏర్పడుతూ ఆక్యుప్రెషర్ జరుగుతుంది. మన యొక్క పాదాలలో మన శరీరం యొక్క భాగాల యొక్క నాడీ వ్యవస్థ ఇమిడి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ యొక్క ఇమిడి ఉన్న ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క ఆర్గన్స్ యొక్క నరాల వ్యవస్థను మసాజ్ చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. మెదడు నుండి పాదాల వరకు కూడా ఆక్యుప్రెషర్ జరిగి, బ్లడ్ సర్క్యులేషన్ జరిగి, బ్లడ్లో క్లాట్స్ లేదా ఏదైనా వేస్టేజ్ అడ్డంకులున్నా, నరాలలో అడ్డంకులున్నా కూడా దానిని శుద్ధి చేస్తుంది, అంటే క్లియరెన్స్ చేస్తుంది. రక్త ప్రసరణ ఎప్పుడైతే చక్కగా సాఫీగా జరిగిందో మనం చాలా యాక్టివ్గా ఉంటాం, ఉల్లాసంగా ఉంటాం. మనలోని అధికంగా ఉన్న బరువుని తగ్గించడంలో ఈ యొక్క సిద్ధా వాకింగ్ చాలా తోడ్పడుతుంది. బాడీ నుంచి మనం ఏదైతే షేప్ కోరుకుంటామో, అంటే ఫ్యాట్ బర్నింగ్ కూడా కలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అతి తక్కువ ప్లేస్లో చేసే క్రియ ఇది. శరీరాన్ని ఒకవైపు నుంచి ఒకవైపు నడవడం, అంటే 8 నెంబర్లో ఎట్లా ఉంటుందంటే కర్వ్ షేప్ నడవడం ద్వారా మనకు తెలియకుండానే ఒక బరువు లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఆలోచన మొత్తం వ్యాయామం వైపు ఉంటుంది, నిలకడగా ఉంటుంది, వేరే ఆలోచన రావడానికి అవకాశం లేదు. దీని ద్వారా నడక యొక్క గతి తప్పదు, బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దానివల్ల తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, గిడ్డీనెస్ కానీ, హెడ్ పెయిన్స్ కానీ, అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండానే ఈ యొక్క సిద్ధా వాకింగ్ తోడ్పడుతుందని ప్రత్యేకంగా చెప్పవచ్చు. కాన్సన్ట్రేషన్ పిల్లల్లో చాలా చక్కగా డెవలప్ అవుతుంది, వారి యొక్క చురుకుదనం, క్రియేటివిటీ ఏర్పడుతుందని రుజువు చేయడం జరిగింది. భారతదేశంలో మునులు, ఋషులు ఈ యొక్క వ్యాయామాన్ని చేసేవారు. ఒక ప్రత్యేకమైన ప్లేస్ని, మట్టి స్థలం లేదా గడ్డి ఉండే ప్లేస్లో ఈ యొక్క వాకింగ్ని ప్రారంభించేవారు. తద్వారా ఆక్యుప్రెషర్ జరగడం, మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండడానికి ఈ యొక్క సిద్ధా వాకింగ్ చాలా ఉపయోగపడేది. మానసిక రోగాలను దూరం చేయడంలో ఈ యొక్క వాకింగ్ చాలా ఉపయోగపడేది. శరీరంలోని అంతర్గత శక్తిని మేల్కొల్పేది, నరాల వ్యవస్థను బలపరిచేది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అధిక బరువు, స్ట్రెస్ రిలీఫ్ కోసం కూడా ఈ యొక్క వాకింగ్ చేసేవారు. హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసే కెపాసిటీ ఈ యొక్క వాకింగ్ ఉంది. హై బీపీ, లో బీపీ వాళ్ళు కూడా ఈ యొక్క వాకింగ్ని చేయవచ్చు. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందని సైంటిఫిక్గా నిరూపణ జరిగింది.
కాన్సన్ట్రేషన్ పిల్లలలో అధికంగా పెరగడం, క్రియేటివిటీ ఏర్పడడం, అధికంగా ఉండే వేస్ట్ ఫ్యాట్ బర్న్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వేస్ట్ ఫ్యాట్ మన శరీరంలో సన్నగా ఉన్నా కూడా వేస్ట్ ఫ్యాట్ అనేది చాలామందికి ఉంటుంది. లావుగా ఉంటే వేస్ట్ ఫ్యాట్ ఉండడం కాదు, సన్నగా ఉండే వాళ్ళకు కూడా వేస్ట్ ఫ్యాట్ అనేది ఉంటుంది. ఆ యొక్క ఫ్యాట్ని బర్న్ చేసి రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి ఈ యొక్క సిద్ధా వాకింగ్ చక్కగా ఉపయోగపడుతుంది. బద్ధకస్థతనం పోయి మనిషి ఆహ్లాదంగా చాలా యాక్టివ్గా ఉండడానికి మరియు మతిమరుపును పోగొట్టడానికి, మానసికంగా రుగ్మతలను కూడా దూరం చేయడానికి ఈ యొక్క సిద్ధా వాకింగ్, 8 నెంబర్ వాకింగ్ చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క వాకింగ్ చేయడం ఎలా? మొదటిగా 8 సంఖ్య వచ్చేలా 8 లేదా 9 అడుగుల వెడల్పుగా ఉండే 2 చక్రాలను గీయాలి. అది తూర్పు పడమర ఆపోజిట్ ఉండేటట్టు, అంటే తూర్పుకి నిలబడినట్లయితే ఉత్తర దక్షిణ ధ్రువాలకు 8 నెంబర్ రావాలి. మధ్యలో మనం నిలబడితే 1-0 లెఫ్ట్ సైడ్, 1-0 రైట్ సైడ్ వచ్చినట్లయితే అది కరెక్ట్గా ఉన్నట్లవుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అనుగుణంగా ఉండేటట్లు ఈ యొక్క 8 సంఖ్యను గీయడం. ఖాళీ ప్రదేశంలో, మైదానాలలో లేదా గడ్డి ప్రాంతాలలో అలా లేని ఎడల మనం మట్టి ప్రాంతంలో కూడా మనం ఈ యొక్క 8 నెంబర్ని వేసుకుని వాకింగ్ చేయవచ్చు. అయితే సిమెంట్ ప్రాంతం లేని ప్రదేశం అయితే చాలా మంచిది. ఈ రోజుల్లో ప్రతి ప్రదేశం సిమెంట్తో నిర్మితమై ఉండడం ద్వారా ఆ యొక్క ప్రదేశాన్ని కూడా మీరు నిర్మించుకోవచ్చు. చాక్ పీస్ లేదా చున్నంతో ఈ యొక్క మార్కుని వేసుకుని ప్రతినిత్యము 5 నిమిషాల పాటు, ఇప్పుడు ఒక ప్రదేశం నుంచి మొదలైన తర్వాత ఆ యొక్క ప్రదేశం నుంచి 8 నెంబర్ కర్వ్ని ఇట్లా రౌండ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ 8 నెంబర్ని తిరుగుతూ ఉండాలి. అదేవిధంగా 5 మినిట్స్ అయిన తర్వాత రివర్స్, దానికి ఆపోజిట్ సైడ్ మళ్ళీ 5 మినిట్స్ని దానిని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ప్రారంభంలో 2 నిమిషాలు చేశారనుకోండి, అదేవిధంగా 2 నిమిషాలని కంటిన్యూ చేయడం. 5 మినిట్స్ చేస్తే 5 మినిట్స్, మ్యాక్సిమం మీరు 10 నిమిషాల వరకు ఈ యొక్క రిథమిక్ వాక్ని, అంటే సైంటిఫిక్ వాక్ని మీరు చేయవచ్చు. దీని ద్వారా ఒక 45 రోజుల్లో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ యొక్క వాకింగ్ ద్వారా మన శరీరంలో ఉన్న అధిక బరువు తగ్గిపోతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్ ఏర్పడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ శరీరానికి చక్కగా జరుగుతుంది, మైండ్ పవర్, మెమొరీ పవర్ పెరుగుతుంది, అదేవిధంగా బీపీ లెవెల్స్, లో బీపీ హై బీపీ కంట్రోల్ అవుతుంది, సాధారణ స్థితికి చేరుకుంటుంది, అదేవిధంగా కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. మన పాదాలకు ఆక్యుప్రెషర్ జరిగి ప్రతి వ్యవస్థ, ప్రతి ఆర్గాన్, ప్రతి సెల్ పార్ట్, అంతర్భాగం నుండి ప్రతి ఒక్క పార్ట్కి ఎక్సర్సైజ్ జరిగి సక్రమంగా పనిచేస్తాయి. ఈ విధంగా వాకింగ్ చేస్తున్నప్పుడు పాదాలకు బూట్లు లేదా చెప్పులు, ఏ విధమైన మెటీరియల్ వాడకుండా మనం వట్టి కాళ్ళతో మాత్రమే ఈ యొక్క వాకింగ్ చేయాలి. అదేవిధంగా చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని, లేదంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ చేతిలో ఏదైనా వస్తువు పెట్టుకొని వాకింగ్ చేయవద్దు. చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్తో మనం చేసేది 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా కాన్సన్ట్రేషన్తో మనం చేసినట్లయితే అతి తక్కువ సమయంలో సత్ఫలితాలను పొందవచ్చు. తద్వారా ఆరోగ్యం మీ చేతుల్లోనే, మీ చేతల్లోనే ఉంటుందని నిరూపించుకోవచ్చు. అయితే ఈ యొక్క సైంటిఫిక్ వాక్ను ఏ వయసుల వారు చేయాలి? అన్ని వయసుల వారికి ఈ యొక్క సైంటిఫిక్ వాక్ చేయవచ్చు. 8 నెంబర్ వాక్ మార్క్ చేసుకొని చక్కగా ప్రతిరోజు చేయవచ్చు. చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు ఈ యొక్క వాకింగ్ని చేయవచ్చు. అయితే కాన్సన్ట్రేషన్తో చేయడం ద్వారా ఈ యొక్క ఫలితాలను అతి తక్కువ రోజుల్లో పొందవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మానవ జీవితంలో అనేక ప్రక్రియల ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు, అందులో ఇది ఒకటి. ఇలాంటి వీడియోలు అనేక మీ ముందుకి తీసుకురావడానికి నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొత్తగా చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక ఫిజికల్ యాక్టివిటీ వీడియోస్ ఇందులో ఇమిడి ఉంటాయి. మీ శ్రేయోభిలాషి.
सर्वे जन सुखिनो भवन्तु, सर्व प्राणां सुखिनो भवन्तु, गुरुभ्यो नमः।